సో హలో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ వన్ మంత్ తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు. రీజన్ ఏంటంటే టూ థింగ్స్, ఇప్పుడు నేను చేసే వ్లాగ్ గోప్రోతోనో అండ్ సెకండ్ థింగ్ మై న్యూ హెల్మెట్ సి. సో మార్నింగే ఈరోజు మౌంట్ వచ్చింది, యాక్షన్ ప్రో మౌంట్. సో టెస్టింగ్ చేద్దామని వంశీ అన్నాడు అన్న, ఒక నైట్ రైడ్ చేద్దాము. సో పూణెలో దగ్గర ఒక ప్లేస్ ఉంది బొబ్దేవ్ ఘాట్, సో ఆడికి వెళ్తున్నాయి ఇప్పుడు. ఆడ వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంటుంది నైట్లో. ఇంకొక సేమ్ ప్లేస్ ఉంటుంది దగ్గరనే సాస్కోడ్లో, దివ్య ఘాట్. అండ్ దివ్య ఘాట్ అంత కంపేర్ చేస్తే దివ్య ఘాట్ టు బొబ్దేవ్ ఘాట్, బొబ్దేవ్ ఘాట్ ఈజ్ ఆసమ్ వ్యూ పాయింట్. సో బొబ్దేవ్ ఘాట్కి వెళ్తున్నాము నేను, వంశీ రెడీ అవుతున్నాడు. సో వంశీ పీజీలో మేము ఉన్నాం ఇప్పుడు. సో ఒక 5 మినిట్స్లో రెడీ అయ్యి బయలుదేరుతాను. పెట్టుకోలేదు ఈసారి ఈ హెల్మెట్, ఎందుకంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంటర్కామ్. ఎందుకో లాస్ట్ షిరిడి రైడ్లో నేను యూజ్ చేశాను ఇంటర్కామ్, సో కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో దానివల్ల బ్లూటూత్ నేను తీసుకున్నాను, 1800 సంథింగ్ అరౌండ్ ఉంటుంది. ఈయనే పూణెలో ప్రో బైకర్స్ షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నాను. సో బ్లూటూత్ ప్రాపర్ హెల్మెట్ సెటప్ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ రైడ్ నాది స్టార్ట్ అయ్యే రైడ్లో, నేను చేసే రైడ్లో మాత్రం ఇది యూజ్ఫుల్గా అవుతుంది. సో ఇది జస్ట్ ఒక టేస్ట్ డ్రైవ్ అనుకోండి, నైట్ డ్రైవ్ అనుకోండి. కానీ నా కోసం అయితే కంఫర్ట్ రైడ్ ఉంది, ఎందుకంటే హిమాలయన్ కూడా నేను తీసుకెళ్తున్నాను. అండ్ లాస్ట్ మంత్ నేను బాంబే వెళ్ళాను కస్టమైజేషన్ కోసం, హిమాలయన్ కస్టమైజేషన్ కోసము. సో నకల్ గార్డ్ పెట్టుకున్నాను. సెకండ్ థింగ్ ఇది జానా ఆర్డర్ చేశాను ఆన్లైన్లో, జిపిఎస్ మౌంట్. అండ్ ఇది ఐ థింక్ వోల్ఫ్ కంపెనీ యూఎస్బి మొబైల్ హోల్డర్ ఉంది. ఐ థింక్ అట్ ఎ టైమ్ 2 మొబైల్స్ అయితే ఛార్జింగ్ అవుతుంది, అంత కెపాసిటీ ఉంది ఈ జిపిఐ మొబైల్ మౌంట్ది. అండ్ ఇక్కడ పక్కన పెట్టాను ఇది Insta360 మౌంట్. సో Insta360 కూడా ఉంది ఒకటి. సో అది కూడా ఇప్పుడు క్యారీ చేయలేదు, నైట్ పూట ఏమంత విజిబిలిటీ లేకుండా. సో దాట్స్ వై అది క్యారీ చేయలేదు. కానీ నెక్స్ట్ మనం చేసే రైడ్లో అయితే కంపల్సరీ నేను దానికి వెళ్ళి కూడా వీడియోస్ పెడతాను, బ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడు ముందర వంశీ వెళ్తున్నాడు, మీటప్ పాయింట్ ఉన్నాయి వంశీ పీజీ. సో కెమెరా ఆన్ ఉన్నాయి కానీ ఇంటికాడ నేను కెమెరా ఆన్ చేస్తాను, కానీ మైక్ సెటప్ కొంచెం జరా మైక్ కొంచెం కదిలే. సో దానివల్ల రికార్డింగ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఇప్పుడు ప్రాపర్ మైక్స్ ఆన్, మైక్ కూడా ఆఫ్ పనిచేస్తుంది, కెమెరా కూడా ఓకే ఉంది, హెల్మెట్ కూడా కొంచెం ఏంటంటే కొత్త హెల్మెట్ ఉంది, కంఫర్ట్గా యూస్ఫుల్ కానికే కొద్దిగా టైం పడుతుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆఫ్ రోడింగ్ హెల్మెటే యూజ్ చేస్తాను. రీసెంట్గా నేను ఇంత పెద్ద అమౌంట్ పెట్టి ఈ ప్రాపర్ హెల్మెట్ తీసుకున్నాను. ప్రాపర్ హెల్మెట్ ఎందుకంటే నేను నా కన్ను ముందర జరిగిన ఇన్సిడెంట్స్, 30 ఫీట్స్ మీ నుంచి కింద పడిన హెల్మెట్ ఈ కంపెనీ పేరు చెప్పాను. మళ్ళీ ఏమవుతుందంటే అరే వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ఆ కంపెనీ ఆ బ్రాండ్ అని అనుకుంటారు, కానీ ఆ బ్రాండ్ మార్కెటింగ్ చేయలేదు, ఏం లేదు. ఏంటంటే నా ముందర జరిగిన ఇన్సిడెంట్స్, నేను కళ్ళారా చూసిన ఇన్సిడెంట్స్, దానివల్ల నాకు ఈ హెల్మెట్ నచ్చింది, ఈ బ్రాండ్ నచ్చింది. సో దానివల్ల నేను ఈ బ్రాండ్ కంపెనీ హెల్మెట్ తీసుకున్నాను. సో చెప్పేసాను మీకు, ఎగ్జార్ హెల్మెట్, ఇది ఎగ్జార్ వినిమస్ హెల్మెట్. సో ఈ హెల్మెట్ తీసుకొని దగ్గర 1 వీక్ అవుతుంది, లాస్ట్ సండే నేను పర్చేస్ చేశాను. థర్స్డే నేను యాక్షన్ ప్రో మౌంట్ ఆర్డర్ చేశాను అమెజాన్లో, కానీ అది లేట్ డెలివరీ అయింది. ఈరోజు మార్నింగ్ అయింది డెలివరీ 90 అడ్రస్ మీద. సో అది ఈరోజు మార్నింగ్ నుంచి మేము మైక్ సెటప్ అది అలాంటివి మొత్తం పెట్టుకొని రెడీ అయినాము. సో సాయంత్రమే ప్లాన్ చేసాము, కానీ కొంచెం వేరే పని వల్ల మేము రైడ్ చేయలేకపోయినాము. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ ప్లేస్కి వెళ్దామన్నాడు వంశీ. సో డిఫరెంట్ ప్లేస్ అంటే మరి ఇక్కడ హడప్సర్ రోడ్ సైడ్ అని, లేకపోతే సోలాపూర్ సైడ్ అంత వ్యూ లేకుండా నైట్. సో బొబ్దేవ్ ఘాట్ అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ ఫ్యూల్ ఉంది బైక్లో, ఫ్యూల్ అయితే ఇప్పుడు అంతా 25 కిలోమీటర్ రైడ్ ఉంది, పోవడం 25 రావడం 25. సో 50 కిలోమీటర్ జస్ట్ ఒక టేస్ట్ డ్రైవ్ ఇది. సో బ్లాగ్లో మాత్రం మీరు మరీ సీరియస్ తీసుకోండి, ఏమో వీడు మీరు బ్లాగ్లో మాత్రం సీరియస్ తీసుకోకండి, మరీ ఎంత పెద్ద రైడ్ కొడతాడు ఈ ఇదేంది 50 కిలోమీటర్ రైడ్, జస్ట్ ఒక 5 మినిట్స్ అవుతుందా బ్లాగ్, 10 మినిట్స్ అయితే తెలియదు. కానీ బ్లాగ్ అయితే కంపల్సరీ పెడతాను, ఎందుకంటే దీనిలో 3 థింగ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. 1 మై యాక్షన్ కెమెరా, 2 మై హెల్మెట్, అండ్ 3 మై బైక్ హిమాలయన్. నా నెక్స్ట్ రైడ్కి నేను యూజ్ చేసే బైక్ ఇది హిమాలయన్, ఎఫ్జెడ్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాంతో నా బైక్ లేదు, సో వాడు రిక్వెస్ట్ చేశాడు. సో మనతో ఆల్రెడీ 2 బైక్స్ ఉన్నాయి,
వన్ హిమాలయన్ 410cc అండ్ సెకండ్ MIFZ 150cc. సో రెండు బైక్ తీసుకో. ఆల్రెడీ దాని కస్టమైజేషన్ ఆల్రెడీ ప్రాపర్ అయిపోయినాయి లాస్ట్ తిరుపతి రైడ్ కన్నా ముందే 3-5 మంత్స్ బిఫోర్. దీని కస్టమైజేషన్ హిమాలయన్ కస్టమైజేషన్ ఇంకా బాకీ ఉంది. సో ఆల్రెడీ GPS మౌంట్ వచ్చేసింది, నకల్ గార్డ్ ఉంది, జస్ట్ ఇప్పుడు సాడల్ స్టే లగేజ్ సాడల్ స్టే అయితే పెట్టిస్తున్నాను. సో సాడల్ స్టే ఇవన్నీ పెట్టుకొని మనం నెక్స్ట్ రైడ్ చేయబోతున్నాము. నెక్స్ట్ రైడ్ 6000 కిలోమీటర్ రైడ్స్ ఉంది అది. స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో సేమ్ పేరు లైఫ్ ఆఫ్ రమేష్, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా లైఫ్ ఆఫ్ రమేష్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ నా వీడియోస్ షేర్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ మంచి కమెంట్ అయినా సరే, బ్యాడ్ కమెంట్ అయినా సరే, ఆల్ కమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్. నాతో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ 2 డేస్ నుంచి నేను తిరుపతి బ్లాగ్ ఈరోజు లాస్ట్ ఫినిష్ చేశాను. ఈవినింగ్ 5 o'clock నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు, చాలా థింక్ ఒక 10-15 మెంబర్స్ కన్నా ఎక్కువనే మంది ఈరోజు జస్ట్ టుడే అంతమంది మీరు నాకు మెసేజ్ చేశారు రైడ్ గురించి, నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి. యాదవ్ అన్నా, సారీ నీ పేరు అంతగానం గుర్తులేదు కానీ యాదవ్ అని ఉంటాడు ఒక ఆయన హైదరాబాద్లోనే. సో ఆయన ఎంతో అపాచే 160R బైక్ ఉంది. సో ఆయన చాలా డీటెయిల్గా అనుకున్నాడు బైక్ రైడ్ గురించి, హైవేలో మీరు ఎలా డ్రైవ్ చేస్తారు అలాంటి మొత్తం. సో అన్న ఒక నంబర్ షేర్ చేస్తాను, అన్న మీరు ప్లీజ్ కాల్ చేయండి, మీకు అంతా డీటెయిల్గా చెప్పేస్తాను నేను. మీరు ఎంత స్పీడ్లో వెళ్తారో అది ఇంపార్టెంట్ లేదన్నా, మీరు ఎలా డ్రైవ్ చేస్తారో, మీ బైక్ మీద మీకు కంట్రోల్ ఎలా ఉంది అది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది వచ్చేటప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్లో. సో ఆ మూమెంట్లో యాక్సిడెంట్ నా బైక్కే అవుతూనే, కానీ నేను ఆ టైంలో నా బైక్ కంట్రోల్ చేసి నేను తప్పించాను. కానీ అంకుల్ కారు ఆ మంకీ గుద్దేసింది. సో ఆన్ ది స్పాట్ డెడ్ అయింది ఆ మంకీ. సో అది చాలా బాధాకరమైన విషయము. ఆ వీడియో చూడండి, నేను ఇక్కడ మీద ఏడ పెడతా దానికి ట్యాగ్. సో ఆ వీడియో కంపల్సరీ చూడండి. ప్లీజ్ సేవ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్. సో మనం ఇప్పుడు ట్రాఫిక్లో స్టక్ అయినాము. ఈ ముండువా బ్రిడ్జ్ అంటే చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. ఎనీ టైం మీరు రండి ఇక్కడ. ఇప్పుడు నైట్ టైం ఎంత అయింది మీకు చెప్తే మీరు అసలు నంబరు ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉందని. సో మనం ఇప్పుడు NIBM కొండువా క్రాస్ చేసినాము. కొండువా అనే ఒక ఏరియా ఉంటుంది చాలా ఫేమస్ పూణె సిటీలో. సో ఆ ఏరియా క్రాస్ చేసాము. సో ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుతున్నాము హోప్దేవ్ ఘాట్కి. యాక్చువల్లీ స్ట్రేట్ రోడ్ ఇది, మ్యాప్లో కూడా కనిపిస్తుంది మీకు. సో స్ట్రేట్ రోడ్ నుంచి డైరెక్ట్ 8 కిలోమీటర్ వరకు. సో 3 థింగ్స్ చెప్పాను కదా మీకు ఈరోజు రైడ్ ఎందుకు చేస్తున్న రీజన్ ఏందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నాకు అలవాటు లేదు ఈ హెల్మెట్. ఆఫ్ రోడింగ్ హెల్మెట్ యూజ్ చేసిన చాలా రోజుల తర్వాత సో సడన్గా ఈ హెల్మెట్ వేసుకోసరికి కొంచెం హెడేక్ అనేది స్టార్ట్ అయింది కొద్దిగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మౌంట్, GPS మౌంట్ అయితే ఓకే కానీ మొబైల్ హోల్డర్ చూడండి, నేను బండి రూట్లు ఏ యాంగిల్ ఉంది, ఈ మౌంట్ రొటేషన్ ఏ చూపిస్తుంది, అసలు ఎలాంటి సంబంధం లేదు. చూడాలంటే బండి ఇట్లా చూడాల. ఇది మెయిన్ థింగ్ అంటే ఇది. మీరు ఏదైనా పెద్ద రైడ్ అనేది చేయండి, చిన్న రైడ్ అనేది చేయండి, కానీ మీరు తీసుకునే ఎక్విప్మెంట్ మీకు యూస్ఫుల్గా ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేయడానికి. ఒక చిన్న రైడ్ చేసినా సరే మీకు రైడ్ యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసే రైడ్లో మీకు మెయిన్ రైడ్లో మీకు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేరు మీరు. సో ఇది చూస్తుంటాం మీరు. అరే బాబు ఆగ్రా స్ట్రేట్ ఆగ్రా ఏడు పోతుందో ఏమో, పిచ్చి లేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మెయిన్ రైడ్లో ఉంటాం ఆ టైంలో అది వచ్చింది అనుకోండి, అసలు తీసి ఒక సైడ్కి వేసేద్దాం అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, టెస్ట్ డ్రైవ్ కదా, టెస్ట్ చేయలే. సో టెస్ట్ చేసి దీని మీద మనం కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసి కొద్దిగా మౌంట్ అక్కడిక్కడ కదలకుండా ఎలెంకీతో మనం సెట్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ ఎలెంకీస్ కూడా నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను, ఎలెంకీ సెట్ కానీ ప్యానర్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అలాంటి మొత్తం నేను ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ రైడ్లో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అవి, పంక్చర్ కిట్. సో ఒకటి ఫస్ట్ ఎయిడ్ కిట్. సో ఇలాంటి చాలా ఎక్విప్మెంట్స్ నేను ఆర్డర్ చేసి నేను ప్రిపేర్గా ఉన్నాను నెక్స్ట్ రైడ్ కోసము. నెక్స్ట్ రైడ్ 6000 కిలోమీటర్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో మై డ్రీమ్ రైడ్ యాక్చువల్గా.
చాలా ఐ థింక్ 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రైడ్ కోసం. నేను 2 ఇయర్స్ లాక్డౌన్ వల్ల నేను ఆ రైడ్ చేయలేకపోయినా. సో కానీ ఇప్పుడు అంతా నార్మల్ రొటీన్ అయిపోయింది. సో ఆ రైడ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్లో. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి లైఫ్ ఆఫ్ రమేష్ అండ్ ఇండియన్ తెలుగు మోటో వ్లాగర్. సో ఆడ కనిపిస్తుంది మీకు లైట్స్ ఘాట్ సెక్షన్లో ఆ కొండ మీద. సో ఆడికి మనం వెళ్తున్నాం ఇప్పుడు, అదే బోబ్దేవ్ ఘాట్ వ్యూ పాయింట్. చాలా లేట్ అయింది యాక్చువల్గా, తొందరగా వెళ్ళేడుతున్నాయి కానీ కొంచెం వర్క్ వల్ల లేట్ అయింది. సో ఎనీ హౌ టెస్ట్ డ్రైవ్ చేద్దాం, టెస్ట్ డ్రైవ్ చేయాలి కదా, ఎంత లేట్ అయినా సరే చేద్దాం. సో అన్బాక్సింగ్ ఆఫ్ మై హెల్మెట్, అన్బాక్సింగ్ ఆఫ్ మై హీరో గోప్రో హీరో. అన్బాక్సింగ్ ఆఫ్ మై హెల్మెట్, అన్బాక్సింగ్ ఆఫ్ మై యాక్షన్ కెమెరా గోప్రో, అన్బాక్సింగ్ ఆఫ్ మై మొబైల్ మౌంట్, అన్బాక్సింగ్ ఆఫ్ మై జీపీఆర్ఎస్ మౌంట్. ఇలాంటి అన్ని వీడియో చేసుకుంటూ పోతే అసలు మన టైం సరిపోదు. ఇంకా వీడియోలు చేసుకుంటూ ఒకటి ఉన్నారే కానీ రైడ్ మనం చేయలేము. సో అన్నీ కలిసి ఒకే రైడ్లో కంప్లీట్ అవుతుంది. రైడ్ అవుతుంది, టేస్టింగ్ అవుతుంది, కొత్త హెల్మెట్ ఎక్సర్ కంపెనీ, కొత్త యాక్షన్ కెమెరా గోప్రోది, అందులో మైక్ బోయా మైక్ యూజ్ చేసాము. సో అండ్ జీపీఎస్ మౌంట్ జానాది అండ్ మొబైల్ మౌంట్ వచ్చేసి వోల్ఫ్ మోటో. సో ఇలాంటి మొత్తం యాక్సెసరీ జమ చేసుకొని మనం ఇప్పుడు ఈ రైడ్ చేస్తున్నాము. సో ఇందులో మనం చెక్ చేసే త్రీ థింగ్స్ ఇంపార్టెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్, సెకండ్ థింగ్ మన మైక్ సెటప్. ఈరోజు మనం యాడ్ చేసాము. సో మైక్లో వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అది ఒకటి చెక్ చేస్తాం ఈరోజు. అండ్ సెకండ్ థింగ్ మొబైల్, ఈ మొబైల్ మౌంట్ ఉంది ఇది ఏం ఎలా ఉంటుందో అది ఒకటి చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వ్యూ. యాక్చువల్గా ఇప్పుడు వ్యూ స్టార్ట్ అవుతుంది ఆడ మీ అక్కడ మీకు వెళ్ళిన తర్వాత. యాక్చువల్లీ ఘాట్ సెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఎంజాయ్ చేద్దాం ఫస్ట్, అన్బాక్సింగ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఈ నుంచి సాస్వాడ్ వెళ్ళే రోడ్ ఉంది, 19 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో సాస్వాడ్ ఉంది. సో అలాగున మనం మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ సెకండ్ వ్యూ కూడా మనం కవర్ చేసుకోవచ్చు దివే ఘాట్ కూడా. సో ఇప్పుడు వంశీతో డిస్కస్ చేసి, వంశీ ఎందుకంటే రేపు మార్నింగ్ వంశీకి ఆఫీస్ ఉంది, ఒకవేళ వంశీ ఆ సరిగా అన్నా వెళ్దామంటే ఆ రూట్లో వెళ్దాము, లేదంటే ఇదే రూట్లో మనం మళ్ళీ వెళ్ళొచ్చు. సో డిసైడ్ చేద్దాము. యాక్చువల్గా మీకు కింద కనిపిస్తుంది వ్యూ. సో కొద్దిగా మీకు వెళ్ళిన తర్వాత బండి సైడ్ ఆపి మంచి వేడన వ్యూ పాయింట్ కాడ ఆపి అక్కడ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం తీసుకుందాం. వీడియో ఇలా ఉంటే సెక్షన్స్ ఇడ. యాక్చువల్లీ వంశీ కెమెరా ఇప్పుడు నేను చేసిన స్టంట్ కవర్ అయింటుంది అనుకుంటా. ఒకవేళ కవర్ అయిందంటే నేను వేస్తా ఈ వీడియో ఈ లాగ్లో, ఎందుకంటే అసలు సడన్గా టర్న్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆగుదాం అనిపిస్తుంది, ఇక్కడైతే వ్యూ మాత్రం మోసం వస్తుంది. సో ఈయన్ని ఆగుదాము. సో ఉన్నది కొంచెం క్లియర్గా వస్తుంది. సో హెరా ఇది దిస్ ఈజ్ ద పాయింట్. సో చూడండి అసలు పూణే సిటీ వ్యూ పాయింట్ ఇది. సీ దిస్ ఈజ్ ద పూణే సిటీ ఓవరాల్. ఇంకా నా ఇల్లు ఏడో నేను చెప్పలేం కానీ పూణే అయితే ఇది ఉంది, పూణే సిటీ అయితే ఇది. సో దిస్ ఈజ్ ద పూణే సిటీ. ఓవరాల్ పూణే మొత్తం పూణే సిటీ ఇది కనిపిస్తుంది మీకు. ఇక్కడ మన తమ్ముడు ఉన్నాడు వంశీ. హౌ యు ఫీల్ బ్రో? సెకండ్ వ్యూ పాయింట్ ఇదే రూట్ లో ఉంది. సో పోయేటప్పుడు ఇప్పుడు డిస్కస్ చేసి వెళ్దాం పోవాలా లేదా. సో ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంది బోబ్దేవ్ ఘాట్ అండ్ సెకండ్ వచ్చేసి దివే ఘాట్. సో రెండు ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి.
సో మీరు ఈ రూట్లో వచ్చి మళ్ళీ దిగడం కూడా అట్లా 19 కిలోమీటర్స్ వెళ్ళి దివేఘాట్ల నుంచి కూడా మీరు ఎంటర్ కావచ్చు మళ్ళీ పూణెలో. సో ఈ 2 వేస్ ఉన్నాయి. సో టోటల్ యాక్చువల్గా కెమెరాలో నాకు నిన్ను నిజంగా కెమెరా అయితే కవర్ చేయలేదు టోటల్ ఓవరాల్ ఎక్స్ వ్యూ మాత్రము. కానీ కళ్ళలో చూసే మూమెంటు మన ఫేస్బుక్లో చూసే మూమెంట్ అదే అలాగా, అండ్ కెమెరాలు చూపించే ఈ మూమెంటు అదే అలాగే. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మన ఈ గండికోట ఫోర్ట్ గ్రేట్ క్యాన్ పాయింట్ వ్యూ చూపించాను కదా, సో సేమ్ అదే ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ లేదు నాకు. ఎందుకంటే ఆ వీడియోలో అసలు అరే నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అసలు కెమెరాలో వస్తానులేవు. అసలు అది కెమెరా క్యాప్చర్ చేయలేదు ఆ మూమెంటు, ఆ ఫీలింగు అసలు లేదు. జస్ట్ ఆ వీడియోలో ఆ ప్లేస్ చూపిస్తున్నా కానీ ఆ మూమెంట్ కానీ ఆ ఫీలింగ్ కానీ అసలు నేను దాంట్లో యాడ్ చేయలేకపోతున్నా. సో సేమ్ వ్యూ కూడా ఇక్కడ అదే వ్యూ ఉంది ఇక్కడ. సో అదే మూమెంట్ ఉంది. సో ఆ మూమెంట్స్ ఆ ఫీలింగ్స్ నేను మీ కెమెరా అయితే యాడ్ చేయలేను కానీ మీకు అట్లీస్ట్ వీడియోలో అయితే మాత్రం చూపిస్తాను. సో ఎవరైనా పూణేలో వస్తే కంపల్సరీ ఈ ప్లేస్లో మాత్రం కంపల్సరీ రండి. సరే ఎనీ టైం టైం తమి బ్రో టైం ఎంత అయింది చూడు ఒకసారి, టైం చూపి ఇది చూడండి 12:14. సో ఈ టైంలో మేము ఇక్కడ ఉన్నాము. సో మీరు ఎనీ టైం ఇక్కడ రావచ్చు, ఈ ప్లేస్లో మీరు కూర్చోవచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎంజాయ్ చేసే ప్లేస్ చూడండి ఇక్కడ కింద, ఇక్కడ చూస్తున్నారా మీరు జస్ట్ ఇది ఎంజాయ్మెంట్ అంటే రియల్ ఎంజాయ్మెంట్. సో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అసలు జీవితం అనేది అసలు 100 ఏళ్ళ జీవితం కూడా తక్కువ పడిపోతుంది. అలా ఉంది ఈ జీవితము. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ, సడన్ ప్లాన్ చేసినందుకొరకు, నన్ను కొద్దిగా రెచ్చగొట్టినందుకొరకు మనం వచ్చేసాము. సో ఐ థింక్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ పాయింట్కి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో దిస్ ఈజ్ ద హిస్టరీ బిహైండ్ ఆఫ్ దిస్ పాయింట్. సో ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ వెంబడ నైట్ డిన్నర్కి వెళ్తున్నా సాస్వడ్ ఘాట్లో. సో ఆ టైంలో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళాను. సో ఆ తర్వాత ఇప్పుడు. సో థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు సి వంశీ సెటప్. రైట్, కొద్దిగా ఈ వంశీ బైక్ సో మీరు చూడవచ్చు సిటీ టోటల్ ఓవరాల్ మనం ఇప్పుడు దిగేటప్పుడు. అసలు ఆసమ్ వ్యూ ఉంటుంది నేను వచ్చి చూసేటప్పుడు కానీ. వంశీ అయితే చాలా హ్యాపీ అయ్యిండు, అదే నేను కోరుకోవడం. ప్లేస్ మాత్రం చాలా ఆసంగానే, వ్యూ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. సో టైం తీసుకొని రావచ్చు మీరు ఈ ప్లేస్ వచ్చి కొద్దిగా టైం స్పెండ్ చేస్తే కొద్దిగా ఉన్న టెన్షన్ మీకున్న బాధలు సో తగ్గిపోతాయి కొద్దిసేపు. సో
మనం చేసిన టెస్ట్ డ్రైవ్ డిన్నర్ రైడ్ అయిపోయింది. సో మనం వచ్చేసినాం మన ఇంటికి. దిస్ ఈజ్ ద లాస్ట్ పాయింట్ అండ్ వీడియో అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. సో టాటా, బై బై, గుడ్ నైట్. కలుద్దాం మనం నెక్స్ట్ బ్లాగ్లో అతి త్వరలో. సీ యూ సీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. కమెంట్ మంచి కమెంట్ అయినా సరే, బ్యాడ్ కమెంట్ అయినా సరే, ఆల్ కమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్.